పట్నంలో బయటికి రావాలంటే గజ్జున వణుకుతున్నారు చాలా మంది. ఎండలకు బుగులవాడి గాదుల్లో కుక్కలకు భయపడి అవమల్ల ఏ గల్లీలకెళ్ళొచ్చి మీద వాడేది తెలియదు, ఎటుకెళ్ళొచ్చి కాలందుకునేది తెలియదు. మళ్ళా ఒక్కటా రెండా మందలకు మందలు మోపాయినాయి. 5-6 లక్షల కుక్కలకు గాసం ఏడ దొరుకుతుంది, ఏందిని బతుకుతున్నాయి అని మీకు డౌట్ రావచ్చు. ఆటిని జాతుంది మనమేనటనబ్బా. అదెట్లన్నో తెలుసుకునే ముంగట ఈ ముచ్చట అయినాలే. పిల్లగాన్ని కుక్కలు చంపిన ముచ్చట మీడియాలో చూసి హైకోర్టుకు పానం కలుపుకోమన్నది. ఎవరు కంప్లైంట్ చేయకుండా కోర్టే కేసును తీసుకుని సర్కారు పెద్ద ఆఫీసర్ కు, హైదరాబాద్ కలెక్టర్ కు, జిహెచ్ఎంసీకి నోటీసులు పంపింది. ఇంటోళ్ళకి ఎంత ఇస్తారు, మల్లొగల్ని గర్సకుంటే ఏం చేస్తారో చెప్పురని కేసును వచ్చే నెల 16 వాయిదా వేసింది. ఇవాళ ఆచారంలో పిచ్చి కుక్క కరిసి 9 మంది దవకాన్లో పడ్డారు. ఇంట్లోకెళ్లి బయటికి రావాలంటేనే గజ్జం అంటున్నారు పట్నం పబ్లిక్. కుక్కలకి ఇంతగానో ఎందుకు గర్సి పాడైతున్నాయో ఆఫీసర్లతో మీటింగ్ పెట్టినాక వివరంగా చెప్పిండు మంత్రి తలసాని సారు. ఇష్టం ఉన్నట్టు మనం చికెన్ మటన్ లేసేసి రోడ్ల మీద వేసేయడం మూలాన జరిగే పరిణామాలు ఆగనట. కుక్కలకు బొక్కలేస్తున్నందుకే ఆకలికి అవి మన పీకలు వీక్తున్నాయట. కాబట్టి తునుకలు రోడ్ల మీద ఏయకురి, పర్షన్ల వడకురి అని సలాయిస్తుండు. అంతేకాదు, చికెన్ సెంటర్ వాళ్ళు చీయలు, మటన్ సెంటర్ వాళ్ళు మాంసం సడకుల మీద బారేస్తే కుక్కలు మెక్కి మటన్ సంగతి తయారైతున్నాయట. కౌస్ దొరకకుంటే మనుషులం గరిచిపాడైతున్నాయని మంత్రి గారు మళ్ళా మళ్ళా చెప్పే మాట. రెండోది మటన్ షాపుల దగ్గర, చికెన్ షాపుల దగ్గర కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తారు. ఇక అవసరం అనుకుంటే యాక్షన్ తీసుకోమని చెప్పినాం, కేసెస్ కూడా రిజిస్టర్ చేయమని చెప్పి. మొన్న మేయర్ మేడం ఇదే సీక్రెట్ చెప్పింది, బొక్కల వల్లే కుక్కలు రెచ్చిపోతున్నాయని. ఒక్క రోజు ఆ మీట్ షాప్ క్లోజ్ ఉంటే డాగ్స్ హంగ్రీగా ఉంటాయి, హంగ్రీ ఉన్నప్పుడు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అవుతుంటాయి. ఒకవేళ తునుకలే కారణం అయితే ఏడాదంతా దొరికి 4-5 రోజుల కంచే దొరకకుండొచ్చు నా గమ్మతి కాకుంటే. లేకుంటే పట్నంలో ఉన్న మొత్తం కుక్కలు కౌస్ దీనే బతుకుతుండొచ్చునా. గా డౌట్లు పక్కకు పెడితే మీ గల్లీల కుక్కలు ఉన్నాయని ఈ నెంబర్ కు ఫోన్ కొడితే వచ్చి పట్టుకపోయి ఆపరేషన్లు చేసి పట్నం శివార్లు ఉన్న సెంటర్ లో పెడతారట. కానీ ఈ పనేదో ముందే చేస్తే ఇంత మందిని గర్సపోవు కదా సారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎవడు లేడు. మాకు ఏదో చేప పిల్ల గీత నేర్పించవలసిన అవసరం అంతకన్నా లేదు. ఇంటూరు కదా, మటన్ చికెన్ ఏది తెచ్చుకున్నా తునుకలు బొక్కలు అడుగు బడుగు మొత్తం కథం చేయరి. అంతేగాని రోడ్ల మీద వేస్తారంటే కుక్కలు మీ ఇంటి చుట్టే తిరుగుతాయట సుమా.